నమస్తే వెల్కమ్ టు రెక్టివి నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః మనం ఇంట్లో రకరకాల దేవి దేవతల పటాలు ఉంటూ ఉంటాయి కొన్ని సార్లు అయితే పటాలు ఏమైనా కొంచెం అవి అంటే పాడైపోవటం లాంటివి జరిగితే గుళ్ళల్లో పెట్టేసి వచ్చేస్తుంటారు పారే నదుల్లో వేసేస్తుంటారు ఇదో పెద్ద ధర్మ సందేహం ఏం చేయాలి అనేది దీని గురించి కూడా మాట్లాడుకుందాం అయితే అసలు ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన దేవి దేవతల ఫోటోలు ఏంటి అంటే ఏం చెప్తారు అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి చెప్తారండి అయితే మనం ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెడతాము ఇంట్లోంచి బయటకు వెళ్తాం వెళ్ళడానికి మనకి కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి మన డోర్ కదండి ఆ డోర్ ఫ్రేమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పైన సీలింగ్ కి మధ్యలో గోడ ఉంటుంది కదండి అంటే డోర్ కానుకొని అయితే సీలింగ్ ఎప్పుడు ఉండదు కదా మధ్యలో అవును మధ్యలో ఫ్రేమ్ ఉంటుంది కదండి అక్కడ మనము పట్టాభిషేక్తుడైన శ్రీరామచంద్రమూర్తి వారిని ప్రతిష్ఠించాలండి అయితే ఈ పట్టాభిషేక్తుడైన శ్రీరామచంద్రమూర్తిని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో దాన్ని ఎదుర్కొ ఇప్పుడు నేను ఇది అనుకోండి డోర్ అనుకోండి ఇక్కడ ఉన్నారు అనుకోండి ఇప్పుడు మీరు ఎదుర్కొన్నా ఉంటుంది కదా అక్కడ హనుమంతుడిని పెట్టాలి ఓ ఆయన చూస్తూ ఉండాలి రామచంద్రమూర్తిని ఆ పట్టాభిషేకంలో కూడా ఉంటారు ఆయన కింద ఆయన ఉంటారు కానీ ఎదుర్కొండా కూడా పెట్టాలి ఎదుర్కొండా పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన గుమ్మం వైపు చూస్తాడు ఈయన లోపలికి చూస్తాడు ఆయన బయటకు చూస్తాడు ఈయన లోపలికి చూడటం వల్ల ఏమవుతుందంటే రామరాజ్యంలో పరిపాలన ఎలా జరిగింది మన ఇంట్లో ఆయన అంతటి ప్రశాంతతను ఇస్తాడండి ఇప్పుడు మనం ఎంత ఉరుకులు పరుకులు పెట్టినా ఏం దేనికోసం పోరాడినా నాలుగు మెతుకులు లోపలికి వెళ్ళడానికి ప్రశాంతంగా పడుకోవడానికి మానసికంగా సంతోషంగా ఉండడానికి ఒకళ్ళకి ఎప్పుడు సమాధానం చెప్పుకోకుండా స్వేచ్ఛ స్వతంత్రాలు కూడా ఐశ్వర్యం అండి ఇవన్నీ మనకి ఖచ్చితంగా దొరుకుతాయండి స్వామివారి కృపా కటాక్షాల వల్ల అయితే హనుమంతుడిని ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠించడం వల్ల హనుమంతుడు ఎప్పుడైతే డోర్ వైపు చూస్తారో నెగిటివ్ నకారాత్మక శక్తులు ఇంట్లోకి రావడానికి భయపడతాయి అంతే కదా ఆయన ఉన్న చోట అవి అసలు రానే రావు అందువల్ల కానీ ఆయన ఉత్తగా ఉంచితే ఆయన ఉంటాడు ఉండడు రామచంద్రమూర్తిని చూసినట్టు మనం పెడితే కనుక ఆయన ఖచ్చితంగా అక్కడే హాయిగా కూర్చుంటారు ఆయన కంఫర్టబుల్ పొజిషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అలా ఆయన కూర్చుంటాడు కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటుందండి అది కూడా వీలుంటే గద ఆయన చేత్తో పట్టుకున్న ఫోటోను కనుక పెట్టుకుంటే ఇంకా మంచిది నుంచున్న ఆంజనేయ స్వామి ఉండొచ్చు అండి నుంచున్న ఆంజనేయ స్వామి ఉండొచ్చండి కాకపోతే ఏంటంటే ఆయన వాయువేగంతో పరిగెడుతుంటారు శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఎలాంటి ఆంజనేయ స్వామిని అయినా పెట్టచ్చండి కాకపోతే ఆయన ఎదుర్కొన్న రామచంద్రమూర్తిని పెట్టాలి కాకపోతే ఇక్కడ మనం నుంచుంటాం కూర్చోవడం చూస్తే కనుక కూర్చున్నప్పుడు ఉండే కంఫర్ట్ వేరు నుంచున్నప్పుడు ఉండే ఇది వేరు బట్ దేవతలకు అది అప్లికేబుల్ కాదనుకోండి ఇక్కడ ఒక క్లాజ్ ఏంటంటే రామచంద్రమూర్తి ఎదురుగా ఉంటే కనుక ఖచ్చితంగా అది బాగుంటుందండి అది మొదట మనం చేయాల్సింది అయితే ఇంట్లో మనం ఉత్తరం గోడకి మేధా దక్షిణమూర్తి స్వామి గురు దక్షిణమూర్తి స్వామి వారి చిత్రపటం పెట్టాలి ఉత్తరానికి పెట్టాలి ఉత్తరం గోడకి పెట్టాలి అంటే ఆయన దక్షిణాన్ని చూస్తూ దక్షిణానికి పెట్టడం కాదండి ఆయన దక్షిణానికి చూస్తాడు కాబట్టి దక్షిణామూర్తి అని పేరండి అంటే దక్షిణం వైపు తిరిగి ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి మేమేమనుకుంటున్నాం అంటే దక్షిణామూర్తి కదా దక్షిణంలో ఉండాలేమో లేదండి దక్షిణానికి అభిముఖంగా ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి ఆయన ఏమిస్తాడు మనకి దక్షతను ఇస్తాడు దక్షత అంటే ఎఫిషియన్సీ క్యాలిబర్ ఇవి చెప్తూ ఉంటారు కదండి అవి మనలో మన స్కిల్స్ అండి మన స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి మనకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అందులో మనం ఎక్సెల్ అవ్వచ్చు అండి అది మనకి దక్షిణామూర్తి స్వామివారి వల్ల వస్తుంది అనమాట పిల్లలకి ఇది మరీ ముఖ్యంగా కావాల్సింది దక్షిణామూర్తి ఉత్తరంలో ఖచ్చితంగా దక్షిణామూర్తి పెట్టాలండి ఉత్తరం గొడక పెట్టాలి అలానే ఇంట్లో ఎప్పుడైనా సరే కలహాలు కీచులాటలు ఇవన్నీ మంగళుడు బాగాలేకపోతే కనుక వాళ్ళ ఇంట్లో తరచూ కలహాలు వస్తుంటాయి కలహాలు ఉండే చోట ప్రశాంతం ఎందుకు ఉంటుందండి అక్కడ కలహాలు కీచులాట ఉండే చోట శ్రీలక్ష్మి అమ్మ రాదు అలా రాకపోతే మనకి ప్రశాంతత ఉండదు అమ్మ ఎక్కడ ఉంటుందో తల్లి ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ప్రశాంతత ఉంటుంది చూడండి అంటే ఆ శ్రీలక్ష్మి కటాక్షం ఉన్న వాళ్ళని మనం చూస్తే కనుక వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు ఎలా ఉన్నా సరే ఎలా రా బాబు వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అంత ప్రశాంతంగానే మనకే అనిపిస్తూ ఉంటుంది అది శ్రీలక్ష్మి అమ్మవారి కటాక్షం అండి దాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అందుకే ఇంట్లో కలహాలు కీచులాట్లు ఉండకూడదు అంటారు కాకపోతే ఈ కలియుగంలో అన్ని వేళలా అది సాధ్యం కాకపోవచ్చు ఎప్పుడైనా ఎంత సాత్వికులకైనా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది ఇలా రాకుండా ఉండడానికి మనము కుజుడిని కంట్రోల్ చేసే దేవుడు, మంగళుడిని కంట్రోల్ చేసే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఆయన్ని మన ఇంట్లో పెట్టుకోవాలండి. ఆయన్ని మనం పెట్టుకుంటే కనుక తూర్పు గోడకు పెట్టుకోవాలి. ఆయన హాల్లో ఉండాలండి. ఆయన హాల్లో అంటే మనం అందరూ కుటుంబ సభ్యులందరూ ఎక్కువ ఏ ప్రదేశంలో గడుపుతారో అది హాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. అంటే ఈ అద్భుతమైన కలికాలంలో ఏమవుతుందంటే ఎక్కడ గడుపుతున్నాం అనేది కాదు, ఎలా గడుపుతున్నాం అనేది. అందరూ తమ తమ ఫోన్లలో బిజీగా ఉంటారు. ఒకళ్ళు హాల్లో ఉంటే ఒకళ్ళ బెడ్రూమ్ లో ఉంటారు. ఇది అందరిళ్లలో సహజం. బట్ దెన్ హాల్లో ఉండాలంటే ఎక్కువ సమయం ఇప్పుడు డైనింగ్ ఏరియా దగ్గర గడుపుతున్నారు అనుకుందాం, అంతేనండి. ఇప్పుడు ఒక కాఫీ టీలు తాగేప్పుడు గ్యాదరింగ్ ఇలాగ ఉంటాయి కదా, సో అలా ఎక్కువ కొంచెం ఉన్నంతలో ఎక్కువ సమయం అక్కడ గడుపుతుంటారు, అక్కడ పెట్టుకోవాలి. కిచెన్ లో ఉన్నా సరే అది కౌంట్ కి రాదు, అది పూజ చేసుకుంటాం మనం. కానీ మనం కిచెన్ ఎంతసేపు కాసేపే, తర్వాత అంతా మిగతా రూముల్లోనే కదా మనం ఉండేది. అలా సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటోని పెట్టుకోవాలి. తూర్పు వైపున తూర్పు గోడకి పెట్టుకోవాలి. తూర్పు గోడకి పెట్టాలి. పడమరాభిముఖంగా చూడాలి. రైట్. అండ్ ఇంకోటి ఎలానో మీరు అడిగారు కాబట్టి దేవీ దేవతల ప్రతిమలతో పాటు ఉత్తరం గోడకి సువర్ణ దేవాలయాన్ని ఒక పోస్టర్ తెచ్చి స్టిక్ చేస్తే మంచిది. సువర్ణ దేవాలయం, ఓకే. గోల్డెన్ టెంపుల్ ది పిక్చర్స్ మనకి పోస్టర్స్ మనకి గూగుల్ ఇమేజెస్ లో ఉంటే బయట మనకి అమ్ముతూ ఉంటారు. అది తెచ్చి పేస్ట్ చేసుకుంటే ధనానికి మనకి ఎప్పటికీ సరిపడా డబ్బులు సరిపడా వస్తూ ఉంటాయండి. మనకి ఎంత డబ్బులు ఉన్నా సరే అవసరానికి అక్కడికి రాని ధనం వృధా. ప్రతి రూపాయి మనకు అక్కడికి వస్తుంది. ప్రశాంతంగా వినియోగించుకుంటాం అంటే ఎవరికో అనవసరంగా పోగొట్టుకోము, లేదంటే దేనికి లాస్ అవ్వము, లేదంటే హాస్పిటల్స్కి అవ్వదు. సో ఎంత ధనం ఉన్నా ఆ ధనం యూటిలైజేషన్ ఎలా ఉన్నది అనేది మనం చూడాలని, అక్కడికి వచ్చే ధనాన్ని మనకు ప్రసాదిస్తుందని ఉత్తరానికి పెట్టుకోవాలి. అయితే కొంతమందికి బెడ్రూమ్స్ వాయువుల్లో వస్తాయి అంటే ఉత్తరం ప్లేస్ లో అక్కడ పెట్టుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, అవును చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. కాకపోతే హాల్లో ఉండాలి ఖచ్చితంగా. హాల్లో కూడా ఉండాలి. హాల్లో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో పెడితే ఏంటంటే వాళ్ళు ఒకసారి అయితే ఒకసారైనా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ జీవితం ఉన్నత శిఖరాలకి చేరుకుంటుంది. బ్యూటిఫుల్. పిల్లల కోసం ఆలోచించే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంచుమించి 99.99% అద్భుతం. మరియు ఆగ్నేయంలో అంటే ఇప్పుడు మనకి దక్షిణము తూర్పు కలిసే ప్రదేశాన్ని ఆగ్నేయం ఉంటాం. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని మనం ప్రతిష్ఠించాం. మీ ఫేవరెట్ గా మనందరి ఫేవరెట్. మా ఇంట్లో ఎక్కడ చూసినా ఆయనే కనబడుతుంటారు. అంటే నేను మీ పిక్స్ చూసినప్పుడు ఎక్కువ శ్రీకృష్ణుడితో కనెక్ట్ అయ్యి ఉంటారు మీరు. భగవానుడు అక్కడ కథ. ఆయన ఎప్పుడు అలానుగా పెట్టకూడదండి, రాధాదేవి సమేతంగా పెట్టాలి. రాధాదేవితోనే ఉంటారు ఆయన. ఒకే ఒక బొమ్మ మాత్రం అలా నుంచి మీ గురించి చెప్తాను, నేను జనరల్ గా చెప్తున్నానండి. రాధాతోనే ఉంటారు. అదేనండి. మాటకి ఏం కోపం రాదు కదా. రాధా అమ్మవారే రుక్మిణి అంశ అండి. రుక్మిణి అమ్మవారు రాధామ్మవారు అంశ. రాధామ్మవారు ఎవరు? శ్రీలక్ష్మి అమ్మవారు. మనకి గోలోకం అనే ఒక లోకం ఉంటుంది, ఆ లోకంలో శ్రీకృష్ణుడు ఉంటాడు. అక్కడ రాధా అమ్మవారు మహారాణి అన్నమాట. ఒకే సమయంలో అది సాధ్యపడింది కృష్ణుడికి. సాధ్యపడినట్టే 16,000 మంది గోపికలతో ఎలా అయితే ఉన్నారో అమ్మవారికి కూడా అలాగే సాధ్యపడింది. ఇదంతా ఒకే సమయం కదా. రుక్మిణి మాతని పెళ్లి చేసుకున్నారు, రాధమ్మని ప్రేమించారు. అంశ అండి, అంశ అంతే. ఆవిడ అంశ. మంచి డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. రాధా మాధవుని ప్రతిష్ఠిస్తే అక్కడ ఏంటంటే మనకి వైశ్వానరుడు రూపంలో ఆయన ఉంటాడు. ధన్వంతరి ఆయనే, వైశ్వానరుడు ఆయనే. మన కడుపులో తీసుకున్న ప్రతి ఆహారాన్ని పచనం చేసి బాడ్ టాక్సిన్స్ అన్ని తీసేసి వ్యర్థాన్ని పెరిగిపోనికుండా మనని కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు దిష్టి దోషం అని బయట దిష్టి తీసుకుంటాము, లోపల దిష్టి ఉంటుంది. అదేంటంటే బాడ్ టాక్సిన్స్ రూపంలో ఉంటాయి. ఎందుకంటే డిటాక్సిఫై చేసుకోవాలి. చెడు వ్యర్థాన్ని ఏ రోజుకి ఆ రోజు తొలగించే దేవుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు అండి. అంటే మనల్ని ఎప్పుడు క్యూర్ చేస్తాడు ఆయన. ప్యూరిటీ ఇన్ అండ్ అవుట్, అది ఆయన వల్ల సాధ్యపడుతుంది. అందువల్ల ఆగ్నేయం అగ్ని స్నానం. అందువల్ల అక్కడ ఆయన పెడితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. కిచెన్ లో అంటే ఆగ్నేయంలోనే కిచెన్ ఉంటుంది మోస్ట్లీ. ఒకవేళ కిచెన్ లో సాధ్యపడకపోతే మీరు వేరే రూమ్ లో ఆగ్నేయం కార్నర్ చూసుకొని కిచెన్ ఆగ్నేయంలో ఉంటుంది, అక్కడ పెడితే మంచిది. కుదిరితే కొంతమందికి కంజెస్టెడ్ గా ఉందనుకోండి, ఏదో ఒక రూమ్ లో ఆగ్నేయం కోణం చూసుకొని అక్కడ పెడితే. కిచెన్ కి ఆనుకునే కొంతమంది ఇళ్లలో పూజ గదులు ఉంటుంటాయి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ పూజ గదిలో కృష్ణుడు ఉంటాడు, అక్కడ ఆయనకి పూజ చేస్తూ ఉంటాయి కనుక. అంటే మళ్ళీ అక్కడ ఆగ్నేయంలో మిగతా దేవి దేవతని పెట్టకూడదండి, కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మనే పెట్టాలి. అది కూడా రాధాదేవితో కూడుకొని గోవుతోటి రాధాదేవితోటి గోవు లేకుండా కూడా ఆయన ఉండకూడదు. ఆయన అంటే అలాంటి ప్రీతం కూడా ఉండకూడదు. అలాంటి చోట ఆయన ఉండడండి. గోమాత ఉంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే గోమాత, ఆయన లీలను మనం భాగవతంలో శ్రీమద్ భాగవతంలో ఉంటే అమ్మా గోవులు అని ఆయన ఎన్ని పర్యాయాలు చెప్తారు, అసలు చాలా సార్లు చెప్తారు. అందువల్ల గోమాతతో సహా పెట్టుకోవాలి. ఇక్కడ ఆగ్నేయంలో పెట్టుకుంటే కనుక ఆ ఇంట్లో వాళ్ళకి మలబద్ధకం, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి రాకుండా కాపాడే బాధ్యత ఆయన వహిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి ఆయనే హీల్ టేక్ కేర్. ఎగ్జాక్ట్లీ, ఆరోగ్యం మహాభాగ్యం కదండి, అది ఆయన చూసుకుంటారు. రైట్. ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే ఏ దేవతలు ఉండాలి? బెడ్రూమ్కి వచ్చేప్పటికి కూడా రాధాకృష్ణులనే చెప్తారు. రాధాకృష్ణులని జగద్గురు కదా, ఆయన బెడ్రూమ్ లో ఉండొచ్చా? జగద్గురు బెడ్రూమ్ లో అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసే భావాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ దంపతులు అనేది మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటాం కదండి, ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ఈ కామ్యం అంటే ఇల్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, ఎలాగైనా కామ్యం అనేది కామ్యమేనండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ధర్మబద్ధంగా భగవంతుని చేరుకోవాలి. ఇప్పుడు ఇదివరకు అందుకే గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళేవాళ్ళు, కామిగాక మోక్షకామి కాదని. ముందు ఇక్కడ మనకి ఈ గృహస్థాశ్రమంలో విన్నైతేనే మనం భగవంతుని చేరుకోవడానికి మనం అర్హులం అవుతాం. అందువల్ల రాధాకృష్ణుని వాళ్ళిద్దరి ప్రేమతత్వానికి సంకేతం కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య దాంపత్య విభేదనం కాకుండా ప్రీతి, ఎప్పుడు ప్రీతి అనేది సఖ్యత ఉంటుంది, సఖ్యత బాగా పెరుగుతుందండి. అద్భుతం, అలా పెట్టుకుంటే మంచిది. రైట్. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఇలా ప్లేస్ చేసుకుంటే మనకు కావాల్సినవన్నీ, అటు సంపదకి సంబంధించి చెప్పారు, ఆరోగ్యానికి సంబంధించి చెప్పారు, సఖ్యతకి సంబంధించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు, ఇంకా అన్ని కవర్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.